ఈరోజు అమ్మమ్మ ఇంట్లో జీడిపప్పు పాకం అన్నమాట. దీపావళి సందర్భంగా ఇది ఎలా తయారు చేశానో మీకు చూపిస్తారు. రారెండో అమ్మమ్మ ఇంటికి మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఈ లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా నైట్, ధనలక్ష్మి మీకు ధనధాన్య భోగ భాగ్యాలు అష్టవిశర్యాలన్నీ కలగజేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ స్వీట్ సూపర్గా ఉంటుంది, స్వీట్ షాపుల్లో కొనాలంటే ఎక్కువ రేటు. ఈ మినపగుళ్ళు, ఈ మినపగుళ్ళు అండి, ఈ మినపగుళ్ళు అని చెబుతున్నాను. జీడిపప్పు, జీడిపప్పు అండి, సూపర్గా ఉంటాయి ఇవి. ఇవి మనం జింబో గుళ్ళు అని అమ్ముతారు. అవి లేదు కొంచెం ఇదిగో ఎట్ట ఎక్కడన్నా చూడండి ఎంత పెద్ద పెద్ద ఇదిగో ఎలాగా కొంచెం ఒక్క తర్వాత ఇరిగిపోతే వాటిని వాటిలో నుంచి వేరు చేస్తారనమాట. ఈ సూపర్గా ఉంటే తప్పగా కానీ అట్టుండవు, మీకు దొరికితే ఎలాంటివి తెచ్చుకోండి, భలే టేస్టీగా ఉంటుంది పాకం. ఇప్పుడు ఇవి అరకేజీ అండి, అరకేజీ జీడిపప్పుకి 1/4 కేజీ అయితే కొంచెం బెల్లం తక్కువగా ఉంటుంది, అట్ట అచ్చులాగా రాదు పాకంలాగా. అందుకని నేను 50 గ్రాములు ఎక్స్ట్రా వేసాను, అంటే ఇది 300 గ్రాములు బెల్లం అన్నమాట. ఇవి 1/4 కేజీ ఏమో జీడిపప్పులు. ఇప్పుడు దీంతో సూపర్గా స్వీట్ షాపులో ఎట్ట వచ్చిద్దో అంతకంటే ఇంకా కొంచెం టేస్టీగా జీడిపప్పు పాకం తయారు చేస్తాను. వీటిని ఎలా తయారు చేస్తామో చూడండి. దీన్ని ఏం చేయాలంటే నేనైతే లేదు కొంచెం వేయించుతా, ఇవి కొద్దిగా మెత్తగా ఉంటాయి పచ్చిపప్పులు ఇవి, అందుకని కొంచెం వేయించితే భలే కరకరలాడతా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని వేయించేటప్పుడు కూడా చూద్దాంలే మీకు చూపిస్తాను. అదిగమ్మా ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టు. చాలామంది అయితే స్వీట్ షాపుల వాళ్ళు అయితే అసలు వేయించరు, వేయించకుండా పచ్చి వేస్తారు కానీ అవి అంత బాగు. పచ్చిగా ఉంటే ఏం బాగుంటాయి. ఇప్పుడు నేను ఈ పాన్లో అయితే నల్లగా కాకుండా అసలు మాడకుండా చక్కగా వస్తాయి. పాన్లో వేసి సన్న సెగ పెట్టి ఎట్ట తిప్పుతా కొంచెం కొద్దిగా వేగితే చాలు. నేను ఇలా వేగిస్తాను. మరి మా చిన్నప్పుడు దీపావళి విషయాలు చెప్పమంటారా. నేను బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 10 రోజుల ముందు నుంచే చింత చెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక కత్తిలు కొడవళ్ళు ఉంటాయిగా మాకు వ్యవసాయ పనిముట్లు లాంటి, అది తీసుకొని వెళ్ళి ఆ కత్తితోటి చింత పైన చింత బెరళ్ళు చింత చెట్టు మీద ఉండే చింత బెరళ్ళు తెచ్చేవాళ్ళము. మళ్ళీ తాడి చెట్టుల దగ్గర గిలకలు అంటారు, తాటి గిలకలు అంటారు, అది మొగ చెట్టుకే ఉంటాయి, ఆడ చెట్టుకే ఉన్నా గల్ల వస్తాయి, మొగ చెట్టుకే ఉన్న గిలకలు ఉంటాయి. ఆ తాటి గిలకలు ఈ చింతపేళ్ళు అదే చింత చెట్టు మీద బెరడు అవి తీసుకొచ్చి వాటిని బాగా మసి చేస్తారు. వరి పొట్టు కూడా ఉంటుంది, ఆ వరి పొట్టు మసి చేస్తారు. మసి చేసి కాల్చి మసి చేసి దానిలో ఏమేస్తారంటే గంధకము కొంచెం సూర్యకారము అని ఉంటాయి. మా అన్నయ్య మా బావగారు మందులు అదే దీపావళి మతాబులు అన్నీ తయారు చేసేవాళ్ళు అన్నమాట. తయారు చేసినప్పుడు ఇవి కూడా చేసేవాళ్ళు. వాటిని అన్నింటిని కలిపి ఒక తెల్ల గుడ్డలో మూట కట్టేవాళ్ళు. గుడ్డ అంతా ఇట్ట దగ్గరికి పెట్టి ఇట్ట మనము అదే ఇట్ట దగ్గరికి పెట్టి దానికి ఇట్ట చుట్టేసి మూట కట్టేవాళ్ళు, గట్టిగా కట్టేవాళ్ళు. కట్టి దాని చుట్టూరు పేడ పూసేవాళ్ళు, పేడ పూసి పైన కొంచెం మాత్రం పేడ పూయకుండా ఉంచేవాళ్ళు ఎంత అడల్పున. ఆ పేడ పూయకుండా ఉండాది పై మళ్ళీ ఆ మూటని తాటి మట్టలో 3 గుట్టిలాగా ఇట్ట 3 భాగాలుగా చీల్చి దానిలోకి దిగేసేవాళ్ళు. దిగేసి కింద పైన గట్టిగా తాళ్ళు కట్టేవాళ్ళు. తాళ్ళు కట్టి అప్పుడు చిక్కంలాగా ఉట్టిలాగా ఉంటుంది కదా, ఆ ఉట్టి లోపల కొంచెము ఖాళీ ఉంచారే పేడ పూయకుండా, దానిలో ఎర్రగా కాలే నిప్పులు తీసుకొచ్చి ఆ గుడ్డ మీద పెడతారు, ఆ గుడ్డ మీద వేసేస్తారు. వేసేస్తే ఇంకా అది లేదు చిన్నగా గుడ్డ గాలి ఈ లోపలికి వెళ్ళిద్ది అన్నమాట. ఈ పేడ రాసిన కల్లి మాత్రం ఇంకా కాలదు గుడ్డ. పేడ రాసిన కల్లి ఉన్న గట్టిగా మామూలుగానే ఉంటుంది. ఆ పేడ రాయిన దగ్గర వేసేసరికి దాన్ని అది చక్కగా లోపలికి వెళ్ళి అది కుమిలి కుమిలి కాలిద్ది అంటారు, అట్ట కుమిలి కాలుతా ఉంటుంది. ఇక పొద్దు కూకిన తర్వాత దానికి కొంచెం 2 మీటర్ల తాడు కడతారు. తాడు కట్టి ఇంకా దాన్ని పట్టుకొని చుట్టూత మన చుట్టూత కర్ర అది పెట్టి తిప్పుతూ ఉంటాం. ఇప్పుడు అలాంటివి తయారు చేసేవాళ్ళే లేరమ్మా, తిప్పుతుంటే ఇక మతాబులు కాదు కొత్త కొత్త ఎన్ని వచ్చినా కూడా వాటి నుంచి రేగే పువ్వులకి ఏది సాటి రాదు.
అసలు రౌండ్గాను బా ఎట్టంటది నాకు ఇప్పుడు కళ్ళకు కనపడినట్టే ఉంది. మా వయసు వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది, వెనకట రోజుల్లో చేసుకునే వాళ్ళకి 60-50 సంవత్సరాల వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. అట్ట దీపావళి ఎంత సందడి చేసేవాళ్ళమో, ఎంత బ్రహ్మాండంగా కాల్చుకునేవాళ్ళమో మందులు అన్నీ. ఇక అప్పుడు కోడిగుడ్డు గాలే గొట్టంగాలే అని ఏందో పాటలు పాడుకుంటూ తిప్పుతా ఉండేవాళ్ళు. అట్ట చేసేవాళ్ళు అమ్మ దీపావళి. ఇక మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఆముదంతో మంది ఒత్తులు వెలిగిచ్చేసి ప్రమిదిల్లో ఎళ్ళ ముందు అట్ట పెట్టేవాళ్ళు. సరేనమ్మా, ఇంక ఇప్పుడు నేను వీటిని ఇంకా కొంచెం వేగాలి, వేడి బండియ్యి ఇంకా కొంచెం వేగాలి, అవి కూడా వేగిన తర్వాత బెల్లము నలగొట్టి నీళ్ళల్లో వేసి కరిగిస్తాను. పాకం పట్టేటప్పుడు మళ్ళీ చూడండి. అసలు ఇందాక నష్ట పండుగ ఇప్పుడు ఇది ఎంత గలగల్లాడుతుందో, నోట్లో వేసుకుంటే కరకర కరకర మా టేస్ట్గా ఉంది. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పోసి కరిగిచ్చి పాకం కూడా వడకొట్టి పెట్టొచ్చాను. ఇప్పుడు పాకం ఎలా పడదామో చూపిస్తారండి. ఇదిగండి కరిగిచ్చి వడకొట్టేసాను. ఇదేమో ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను అన్నమాట, పాకం అందుట్లో వేయటానికి, జీడిపప్పు పాకం. ఇంకా ఇది కొంచెం ఉడకాలి, పాకం వచ్చేప్పుడు మీకు చూపిస్తా. అదిగో చూడండి, ఉడుకుతుంది కదా పాకం, ఇంకా రాలేదు, ఇంకా కొంచెం రావాలి, ఇంకా బాగా ఉడకాలి. ఇదిగో చూడండి, దీన్ని రెప్పేయటం అంటారు. ఇది ఈ వస్తాయి చూడండి, దాన్ని రెప్పేయటం అంటారు. ఇది ఇంకా కొంచెమే ఉడకాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు పాకం చూపించడానికని కొంచెం తీసి ఈ పక్కన వేస్తాను, తర్వాత చూపిస్తా. ఇంక ఇప్పుడు పోసేయచ్చు, చెక్క కాబట్టి పోసేయచ్చు. అది చూడండి, ఇంకా పోసేస్తాం. ఇవి ఈ పప్పులు దీనిలో పోసేద్దాం. పోసేసి తిప్పుదాం, చక్కగా తిప్పేస్తానండి. తిప్పి మీకు బయటికి తీసుకొచ్చి పాకం పోయటం చూపిస్తాను. ఇదిగో చూడండి, తిప్పాను చక్కగా. దీన్ని చేత్తోనన్నా తీసేయాలి, వద్దండి. దాంట్లో పోసేసి మీకు మళ్ళీ చూపిస్తాం. ఇదిగో చూడండి, ఇప్పుడు దీనిలో ప్లేట్లో పోసి మనం అన్నీ చదరంగా చక్కగా ఇట్ట సర్దేసుకోవాలి. సర్దేసి కొంచెం సేపు ఉంచితే ఆరిపోయిద్ది, ఆరిపోయి మనకి అచ్చు అచ్చు లెగిసి వచ్చింది. దీన్ని మనం విరగ తీసుకుందాం, కట్ చేస్తే లేదు పప్పులు కట్ అయ్యి తెల్ల తెల్లకి కనపడిద్ది, అట్ట బాగోదు. ఇప్పుడు దీన్ని నేను లేపి చూపిస్తానుగా, అప్పుడు చూద్దరు కానీ. ఇదండి ఆరినాక మళ్ళీ చూపిస్తా. ఇదిగో చూడండి, నేను పాకం తీసేను మీకు చూపించడానికి అని. ఇది ఇప్పుడు దీన్ని గట్టిగా ఇట్ట ఉండండి, మీకు స్టాండ్ పెట్టి చూపిస్తాను. నువ్వు జీడిలాగా ఎంత తెల్లగా వచ్చిద్దా. ఇదిగో చూడండి, దీన్ని ఇట్ట మనము ఇట్ట చేసేమనుకో. నేను చిన్నపిల్లలు అప్పుడు ఒక ఆమె జీడీలు చేసి ఇచ్చేది, కమ్మర కడ్డీలు జీడీలు అని చేసేది. ఇట్ట తీస్తే తెల్లగా వచ్చింది. ఇదిగో చూసారా, బంగారు తీగలాగా వచ్చింది అచ్చం. ఇదిగో బంగారు తీగే చూడండి, కలర్ ఎంత సూపర్గా వచ్చింది. ఇంకా దీని లేదు, మేము చిన్నపిల్లలు అప్పుడు మమ్మళ్ళు అద్దనా ఇచ్చేవాళ్ళు కదా, ఇద్దరికి కలిపి అద్దనా ఇచ్చేవాళ్ళు. చెరో ఒక్కాని కొనుక్కోమని మా తమ్ముడికి నాకు, ఒక్కోసారి ఆ సన్నాసేడు నాకు ఇచ్చేవాడు కూడా కాదు. ఇది ఇట్ట తీస్తారు, తీసి దీన్ని పొడుగ్గా చేసి సన్నగా. వీడియో లాంగ్ అయిద్దాం, అయినా కానీ మీరు ఎప్పుడన్నా తిన్నారా వీటిని? ఇదిగో ఎలా చిట్టిద్ది, ఎలా చిట్టిద్ది, చిట్టి ఎంతవరకు కట్ చేసిద్ది, కట్ చేసి ఇది ఇచ్చిద్ది. ఇంకలే దీన్ని చీక్కుంటా ఇట్ట ఇట్ట చీక్కుంటా వెళ్ళేవాళ్ళం. మళ్ళీ దీన్నే జీడీలాగా కూడా చేసిద్ది, ఇంకెట్ట చేసి మేము లేదు. మళ్ళీ తీసుకొని అంత పెద్దగా కాకుండా చిన్నగానైనా కానీ స్కూల్కి టైం అయిందనుకో బొగ్గలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, ఇట్ట చేసేవాళ్ళు. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని చిన్నగా అడుగున ఇట్ట కట్టాలి. ఇట్ట కొట్టి లేపుదాం.
అడుగునంతానేమో ఉండండి. ఇదిగోండి పచ్చి పెడితే చిన్నగా ఫ్రై ఎక్కడ కదా కదా అడుగున అనేక 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 లాడతా చక్కగా ఎద్దుగా వచ్చింది చూడండి ఎంత సూపర్ కదా. అయితే ఒక పావు గంట ఆరాలి, ఆరిన తర్వాతే మీకు ఎట్లా వేసి వచ్చింది. ఆరకముందు అనుకో ఎంత చక్కగా లేచి రాదు. ఇదిగో మీకు చూపించిన పాకంతో ఇది కమ్మర కడ్డీలు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం గట్టిగా అంటే ఇంక చీక్కుంటా వెళ్ళేవాళ్ళం. ఇది ఇలాంటి వాటితోటి ఇది చేశాను అన్నమాట. ఇంకా చూడండి ఇది జీడిపప్పు పాకము. ఈ దీపావళికి జీడిపప్పు పాకంతో ఎంజాయ్ చెయ్యండి, సూపర్ అంటే సూపర్. మీరు షాపుల్లో తినండి, ఇప్పుడు నేను చేసినట్టు చేసుకొని తినండి. ఖర్చు తక్కువ, టేస్ట్ ఎక్కువ, సూపర్ అంటే సూపర్. చేసుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ దీపావళి.